రక్షాబంధన్ రాఖీ అమ్మలోని సగం నాన్నలోని సగం అదే అన్నా అనే పదం అందుకే అమ్మలా ప్రేమను పంచి నాన్నలా బాధ్యతలు స్వీకరించే సోదరుడికి ఎటువంటి ఆపద కష్టం రాకుండా ఉండాలని ప్రేమతో సోదరికట్టే కంకణమే రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున వస్తుంది ఈరోజు తోడబుట్టిన అన్నా తమ్ముళ్లతో తమ పేగుబంధం జీవితకాలం నిలవాలని అక్కాచెల్లెల్లంతా కోరుకుంటూ అన్నతమ్ములు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కంకణం కడతారు ఇలా అన్నా చెల్లెళ్ళూ అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి రాఖీ పండుగ వారతి ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో ఘనంగా జరుపుకున్న ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు రాఖీ అనేది సోదర సోదరీమణులకే కాదు భార్య భర్తకు కూడా కట్టవచ్చు పూర్వం యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు వీరతిలకాన్ని పెట్టి రక్షను కట్టి పంపించటం ఆనవాయితీగా ఉండేది ఇదే రక్షాబంధనంగా మారిందని చరిత్రకారులు అంటారు రాఖీ అనేది భర్తకు భార్య కట్టినా సోదరులకు సోదరీమణులు కట్టినా రాఖీ అనేది రక్షకు గుర్తు ఇటువంటి రాఖీ పండుగ గురించి చాలామందికి చాలా విషయాలు తెలియవు అసలు రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగ జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది రక్షాబంధన్ వెనుక చరిత్ర ఏంటి రక్షాబంధన్ పండుగపై ఉన్న కథనాలు ఏంటో తెలుసుకుందాం సనాతన ధర్మంలో ఈ రాఖీ పండుగగా చెబుతారు ఈ రక్షాబంధన్ పండుగపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి అందులో మొదటిది పూర్వం బలిచక్రవర్తితో ఇంద్రుడు యుద్ధానికి దిగుతాడు కాని బలిచక్రవర్తి చేతిలో ఇంద్రుడు ఓడిపోతాడు దీంతో ఒక్కసారిగా ఇంద్రుడు తన సర్వాధిపత్యాన్ని కోల్పోతాడు దీంతో విష్ణువును కలిస్తే తనకు సహాయం చేస్తాడని పూర్వవైభవం వస్తుందని విష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకునేందుకు సిద్ధమవుతాడు ఇంద్రుడు ఆ సమయంలో తన భర్తకు విజయం సిద్ధించాలని కోరుకుంటూ ఇంద్రుని భార్య సచీదేవి విష్ణుమూర్తిని వేడుకుంటోంది అప్పుడు విష్ణుమూర్తి ఆమెకు ఒక రక్షను ఇస్తాడు సచీదేవి ఆ రక్షను భర్తకు కట్టి యుద్ధానికి సాగనంపుతుంది ఇది తొలిరాఖీ అని చెబుతారు ఆ యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధిస్తాడు అలా యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు వీరతిలకాన్ని పెట్టి రక్షను కట్టి పంపించటం ఆనవాయితీగా వస్తుంది బలిచక్రవర్తికి సాక్షాత్తు ఆదిదేవుడు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి రక్షాబంధన్ కట్టిందని కథ ఉంది రాక్షసరాజు అయిన బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించేందుకు విష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడిగా భూమిమీదకు వస్తాడు అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతిగా రాక్షసరాజు బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లి శ్రావణ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి పవిత్ర దారాన్ని చేతికి కట్టిందట లక్ష్మీదేవి ఆ తర్వాత తానెవరో చెప్పి తన భర్తను వైకుంఠానికి పంపించాలని కోరటంతో సాక్షాత్తూ లక్ష్మీదేవి సోదరుడిగా భావించి కోరిక కోరితే తీర్చకుండా ఉంటాడా ఉండలేడుకదా లక్ష్మీదేవి కోసం బలిచక్రవర్తి తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తిని ఇచ్చి ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళమని కోరుకున్నాడు బలిచక్రవర్తి మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించేందుకు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడి చేతికి అనుకోకుండా గాయమవుతుంది ఆ గాయాన్ని ద్రౌపదీ చూస్తుంది వెంటనే తన చీర కొంగుతో కృష్ణుడి చేతివేలకు రక్షగా చుడుతుంది ఇలా శ్రీకృష్ణుడిని తన సోదరుడిగా భావించి ద్రౌపదీ స్పందించటంతో తనకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు అప్పటినుంచి రాఖీ పండుగకు నాంది కూడా చెబుతారు ఆ తరువాత కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొన్న ద్రౌపదికి కృష్ణుడు అండగా నిలిచిన విషయం తెలిసిందే రక్షాబంధన్ పండుగ గురించి పురాణాలలో మరో కథ ఉంది ఒకరోజు వినాయకుడు తన సోదరి అయిన మానసాదేవితో రక్షాసూత్రాన్ని కట్టించుకుంటున్న సమయంలో గణపతి కుమారులు శుభహా లాభులు ఇదేమిటి అని అడుగుతారు అప్పుడు గణేషుడు ఇది రక్షణ కవచం అని వారికి చెబుతూ ఈ రక్షాసూత్రం సోదర సోదరీమనుల మధ్య ప్రేమకు ప్రతీక అని వినాయకుడు వారికి చెబుతాడు ఇది విన్న సుబ్ లాభ్లు మాకుకూడా ఒక సోదరి కావాలని పట్టుబట్టారు దీంతో పిల్లల కోసం గణేశుడు తన శక్తులతో ఒక మంటను సృష్టిస్తాడు దానిని తన భార్యలు బుద్ధిల ఇద్దరి ఆత్మశక్తితో కలుపుతాడు వినాయకుడు ఆ వెలుగునుంచి ఒక అమ్మాయి పుడుతుంది ఈమె సంతోషీమాత ఇలా రక్షాబంధన్ సందర్భంగా సోదరులిద్దరికీ ఒక సోదరి వచ్చిందని పురాణం మరో కథనం ప్రకారం యముడు పన్నెండు సంవత్సరాల పాటు తన సోదరి యమునను చూడకుండా ఉంటాడు అప్పుడు అన్నమీద ప్రేమతో యమున పడుతుంది అన్న ఎప్పుడు వస్తాడు అని తన తల్లిని అడుగుతుంది యమున దీంతో యముని తల్లి నీ చెల్లెలు నీకోసం ఎదురుచూస్తోందని యముడికి వార్త తెలియచేస్తుంది దీంతో యముడు తన సోదరి యమునాదేవిని కలవటం కోసం వస్తాడు ఇలా తన కోసం వచ్చిన అన్నను చూసి యమున చాలా సంతోషించి అతనికోసం ఎన్నో వంటకాలు చేసిపెడుతుంది దీంతో తనపై చెల్లెలకు తనపై ఉన్న ప్రేమను చూసి యముడు చెల్లెలను వరం కోరుకోమంటాడు అప్పటినుంచీ సోదరీ సోదరుడికి రాఖీ కట్టే సంప్రదాయం మొదలైందని కూడా చెబుతారు విశ్వవిజేతగా మారాలని అనుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సానా కూడా రాఖీ కట్టిందని చరిత్రలో ఉంది తక్షశిలరాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రోక్సానా రాఖీ కట్టింది క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఆరులో భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చాడు ఆ సమయంలోనే బాకట్టియన్ యువరాణి రోక్సానాను అలెగ్జాండర్ వివాహం చేసుకుంటాడు ఆ వివాహంతో మధ్య ఆసియాను జయించాలని అనుకుంటాడు అలెగ్జాండర్ అలా రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు కాగా మధ్య ఆసియా జీలం నది ఒడ్డున ఉన్న పురుషోత్తముడు అలెగ్జాండర్తో యుద్ధానికి సిద్ధమవుతాడు దీంతో పురుషోత్తముడి ధైర్య సాహసాలు తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సానా తన సోదరుడిలా భావించి పురుషోత్తముడికి రక్షాబంధన్ కడుతుంది సోదరా యుద్ధంలో నా భర్త అలెగ్జాండర్ ఓటమి పాలైతే చంపొద్దని కోరుతుంది దీంతో అలెగ్జాండర్ని చంపే అవకాశం వచ్చినా తన చేతికున్న రాఖీ చూసి పురుషోత్తముడు ఆగిపోయాడని చరిత్ర చెబుతుంది ఇలా రాఖీ పండుగపై అనేక పురాణ కథలు ఉన్నాయి